అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్ స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది చిల్లీ ఇడ్లీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇడ్లీ ఒక 10 ఇడ్లీ తీసుకోవాలి. నేను 10 తీసుకున్నాను, మీరు కావాల్సిన తీసుకోవచ్చు. దాని తగినట్టు కాయగూర ముక్కలు, క్యాప్సికం, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, దంచిన మిరియాల పొడి, అల్లమెల్లి పేస్ట్, టొమాటో కెచప్, బటర్, ఆయిల్, ఉప్పు. ఇప్పుడు తయారు చేద్దాం, చూద్దాం. ఇడ్లీలా స్లైస్లా కట్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ ఉంది, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. చక్కగా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినొచ్చు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల బటరు, ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసి కొంచెం వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు స్టవ్, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, క్యాప్సికమ్ క్యారెట్ ముందు వేసుకోవాలి. అవి కొంచెం అలా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయి. మరి ఎక్కువ వేగినా కూడా బాగోలేదు, కొంచెం క్రంచీగా ఉండాలి ముక్కలు, ఎప్పుడూ బాగుంటాయి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం వేసుకో, మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు కారం అది కూడా, ఎందుకంటే పిల్లలు తినడానికి బాగుంటుంది కారం ఎక్కువ లేకుండా చేస్తే. ఇప్పుడు వెనిగర్, 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు సోయా సాస్ 1/2 టీ స్పూన్.
ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ ఇది ఒక అర టీ స్పూన్ చాలు. టమాటా కెచ్చప్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కాయ గుడ్డతో పట్టుకొని ఇలా కుదపండి కొంచెం. కలిసాయి కలిసాక జాగ్రత్తగా గరిటె పట్టుకొని అన్నిటికీ ఆ గ్రేవీ అంటుకునేలాగా కలపాలి నెమ్మదిగా. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇది. నేను ఇడ్లీగా ఇడ్లీ చట్నీ అంటే పిల్లలు తినడానికి ఇష్టపడి ఇలా చేస్తే తింటారు చక్కగా. పిల్లలకి అసలు ఆయిల్ ఫుడ్ కూడా ఇవ్వకూడదు. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా ఆయిల్ పీల్చేస్తుంది ఇడ్లీ. అందుకని ఇలాగ లైట్గా ఆయిల్ బటర్ వేసి చేస్తే బాగుంటుంది. ఇదేంటి ఇంకా రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు దంచిన మిరియాల పొడి. మిరియాల పొడి ఎప్పుడు వాడండి, చాలా మంచిది ఉంటుంది మిరియాల పొడి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఫ్రెష్గా స్మెల్ అంతా బాగా తెలుస్తుంది మిరియాల పొడి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోండి. రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చేసి తిని చూడండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి. ధన్యవాదములు.